రాష్ట్రంలో పుట్టిన పిల్లవాడిని అడిగినా సరే కియా కంపెనీ ఈ రాష్ట్రానికి ఎవరు తీసుకొచ్చారని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్ల కియా కంపెనీ వచ్చిందని చెప్పి పుట్టిన పిల్లవాడు కూడా నిద్రలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిని కూడా ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి గారు అసలు మైండ్ పనిచేసి మాట్లాడుతున్నాడా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడా, లేకపోతే కావాలని చెప్పి మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు సౌత్ కొరియా కియా మోటార్స్ కంపెనీతో మాట్లాడి చాలామంది ఈ దేశంలో గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఇంకా మిగతా రాష్ట్రాలు మా రాష్ట్రంలో ఆ కంపెనీ పెట్టమని చాలా విధాల ప్రయత్నం చేసినా సరే మన మీద, మన ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉండి మన రాష్ట్రానికి వచ్చి ఈ కంపెనీ పెడితే ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు 2007 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ఒక్క దగ్గర వాళ్ళని కలిసి మా రాష్ట్రానికి రండి అని చెప్పి పిలిచారు కాబట్టి ఈ రాష్ట్రానికి కియా కంపెనీ వచ్చిందని చెప్పి వక్రభాష్యం మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి అడిగారని, 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు కియా కంపెనీ యాజమాన్యానికి రాజశేఖర రెడ్డి కలలోకి వెళ్ళి, అయ్యా రాజశేఖర రెడ్డి గారు మీరు ఆ రోజు అడిగారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు అన్ని కార్యక్రమాలు నెరవేర్చి కంపెనీ పెడతానికి అవకాశాలు ఇస్తారనే విధంగా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, కియా కంపెనీ రావడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోగ్య రాజుగారు కూడా, ఈరోజు అదే ఆరోగ్య రాజుగారు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు అడిగితే కియా కంపెనీ ఎవరి వల్ల, ఏ ప్రభుత్వ హయాంలో, ఏ నాయకుడు కృషి వల్ల వచ్చిందో మీకు స్పష్టంగా తెలిసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి తోడుగా మీరు చేసినటువంటి నిర్వాహం వల్ల ఈరోజు ఈ కంపెనీ బయటికి వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏవైతే కియా కంపెనీకి అనుబంధంగా రావాల్సినటువంటి పరిశ్రమలన్నింటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 6 లక్షలకి ఎకరా ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే, మీరు ప్రభుత్వంలో మారిన తర్వాత 6 లక్షల భూమిని 60 లక్షలకు ఒకేసారి పెంచారు. ఎవరైతే ఈ అనుబంధ పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు కర్ణాటకకి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న లేదు మొన్న మీ మంత్రి గారు అనంతపురం జిల్లాకు చెందినటువంటి మంత్రి గారు కియా కార్ల పరిశ్రమకు వెళ్ళి వారందరితో మాట్లాడి 75% ఉద్యోగాలు ఈ లోకల్ వాళ్ళకే ఇవ్వాలని అక్కడ కూడా బెదిరించడం వల్ల ఈరోజు ఉన్న పరిశ్రమే వారు తరలించడానికి ఒక ఆలోచన వస్తుందని వింటున్నాం. అయ్యా మీ నిర్వాహం వల్ల ఈరోజు రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు శాసనసభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఉదయమే కూడా 2 నాలుకల ధోరణి. ఉదయం శాసనసభలో ఒక మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 39 కోట్లు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళారు,
ఈ 39 కోట్ల వల్ల ఈ రాష్ట్రానికి ఏమొచ్చిందంటే మేము మళ్ళీ స్పష్టంగా అడిగాం. మీరే మీ పరిశ్రమల మంత్రే నిన్న లేదు మొన్న శాసన మండలిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎంఓయూస్ అయ్యాయి. అందులో కొన్ని ఈరోజు ఇంప్లిమెంటేషన్ కూడా అయ్యాయి, కొన్ని పరిశ్రమలు ప్రారంభం కూడా అయ్యాయి. దీనివల్ల ఈ రాష్ట్రంలో 5,30,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని ఏదో నేను చెప్పడం కాదు, మా ప్రభుత్వం చెప్పడం కాదు, లేకపోతే మా పార్టీ చెప్పడం కాదు, సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రే శాసన మండలిలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 5,30,000 ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ఇవన్నీ ఇంత వాస్తవాలుంటే ఈరోజు కియా కంపెనీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి అడిగారు, ఈరోజు వచ్చిందని వక్ర భాష్యం పలుకుతున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రజలకి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు లేఖ రాశారు, మీ అందరికీ తెలుసు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ ఎలాగుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎప్పుడైతే కియా పరిశ్రమకి అనుబంధంగా రావాల్సినటువంటి పరిశ్రమలకి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం 6 లక్షలకి 1 ఎకరా ఇస్తామని చెప్తే దానిని 60 లక్షలు చేసి ఒక భయాన్ని క్రియేట్ చేశారు. నిన్న లేదు మొన్నను ఆ మంత్రి గారే కంపెనీకి వెళ్ళి 70% ఉద్యోగాలు లోకల్కి ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారని చెప్పి హెచ్చరించారు. రెండవది పిచ్చేడు చేతులు రాయిలా ప్రభుత్వానికి చెందినటువంటి ఈరోజు మన ప్రజావేదికే పొక్లైన్లు పెట్టి కూల్ చేస్తుంటే రేపు కియా పరిశ్రమ కూడా అటువంటి పరిస్థితి వస్తుందో ఏమో అని చెప్పి భయపడి వారికి సంతోష పెట్టడానికి ఒక లేఖ రాస్తే దానిని రాజశేఖర్ రెడ్డి ఈ కంపెనీ ఆ రోజు అడిగారు వచ్చిందనే విధంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కావటం లేదు, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వారు మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే ఎంత బాధ అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి 200 పెన్షన్ 10 సంవత్సరాలు ఇచ్చాడు. మేము వచ్చిన తర్వాత 1,000 రూపాయలు 2,000 చేస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,250 రూపాయలు కలిపి 2,200 రూపాయలు ఇచ్చారని ఎంత నీతిమాలినటువంటి మాటలు మాడుతున్నారంటే దానికి కూడా బాధ అనిపిస్తుంది. అందుకే నేను స్వయాన జగన్మోహన్ రెడ్డికే ఒక్క ఆసరా పెన్షన్ల మీద నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో నువ్వు కోరుకున్నటువంటి విలేజ్కి నువ్వు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పక్షాన్ని మేము వస్తాం. ఎవరికైతే ఆసరా పెన్షన్లు అందుతున్నాయో వారందరితో ఒక సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత అందుతుందంటే వారందరూ కూడా రాజశేఖర్ రెడ్డి 200 ఇస్తే చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు, జగన్మోహన్ రెడ్డి 250 కలిపి 2,250 రూపాయలు ఇస్తున్నారని ప్రతి ఒక్కరు చెప్తారు. ఏ ఒక్క ఆసరా పెన్షన్ అందుకున్న లబ్ధిదారుడైనా జగన్మోహన్ రెడ్డి 1,250 కలిపాడని ఏ ఒక్క పెన్షన్ లబ్ధిదారుడు చెప్పినా సరే మేము అసెంబ్లీకి రావడానికి కూడా మేము అనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే అబద్ధాలు ఎక్కువగా చెప్తున్నారు, అయితే మాకు అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వటం లేదు. ఈరోజు స్పీకర్ గారికి కూడా అడుగుతున్నాం, మీరు ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి, మీ మాటలకి చేతలకి పొందికే లేదు. మీరు మాట్లాడుతున్న విషయాలు రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకి సంబంధం లేకుండా ఉన్నాయి. బీఏసీ మీటింగ్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు తొలి ప్రసంగంలో గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా మార్పులు ఉంటాయి. శాసనసభలో ముందు ప్రతిపక్షానికే మాట్లాడడానికి అవకాశిస్తాం, మీకు ఎక్కడ మైక్ కట్ అవ్వదు, ఎన్ని గంటలైనా మాట్లాడండి, ఏ విషయమైనా మాట్లాడండి, మేము ధైర్యంగా సమాధానం చెప్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఈరోజు మాకు ఒక్క విషయం మీద మైక్ కావాలంటే గొంతు
పోయేటట్టుగా అరుస్తున్నా సరే మైక్ ఇవ్వడం లేదు. మాకు మైక్ ఇస్తే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా శాసనసభలో ఉండదు. మాకు అవకాశం ఇస్తే వారు చెప్పిన ప్రతి విషయానికి ఆధారాలతో సహా వెంటనే తిప్పు కొట్టవలసినటువంటి ఆయుధాలు ఉన్నాయి. నేను ఒకటే ఈ 45 రోజులు ప్రభుత్వ పరిపాలనలో నేను చూస్తున్నది ఏమిటంటే వీరికి చేత కాదు ఏమీ చేయటానికి. చేయడానికి వీరికి చేత కాక ప్రతి దాని మీద ఏదో ఒక ఎంక్వైరీ చేసి ప్రతి దాని మీద ఏదో ఒక రకంగా రాద్ధాంతం చేసి పరిపాలన మొత్తం స్తంభింప చేయడానికే వీరు కంకణం కట్టుకున్నట్టుగా ఉంది తప్ప ఇంకొక విధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ పాత్రికేయులు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వాలు మారేటప్పుడు ఎంక్వైరీలు వేస్తారు, అది పెద్ద కొత్త విషయం కాదు. అయితే ఏదైనా ఒక రంగంలో ఏదైనా ఒక వ్యవహారం మీద తప్పు జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయడం చూశాం తప్ప ఎంటైర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల మీద, ఈవెన్ ఈరోజు ఇప్పుడే నేను చూశాను పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్య మీద, ఈరోజు కాపులకు ఇస్తున్నటువంటి లోన్ల మీద, ఈరోజు బీసీలకు ఇచ్చిన లోన్ల మీద కూడా ఎంక్వైరీ చేశారని ఈరోజు మాకు ఇప్పుడే సమాచారం అందింది. అంటే మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా కూడా స్తంభింపజేసి మొత్తం ఏమీ జరగకుండా చేయాలని కారణంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. మేము శాసనసభలో బయట ప్రజలకు తెలియజేసి వాస్తవాలన్నీ కూడా చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే వచ్చింది అందులో ఏదో సమ్ ఎంక్వైరీ చేశారు వాళ్ళకి చూసుకోమనండి, దానికేం ఎంక్వైరీ, రికార్డ్స్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళ ఆఫీసర్లే కదా. ఇప్పుడు ఆఫీసర్లు కొత్తగా పుట్టారా? ఈరోజు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారు, ఈరోజు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు, ఇరిగేషన్ మీద కొత్త ఆఫీసర్లు ఎవరున్నారు? అప్పుడు ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఉన్నారు, ఆ రోజు జీవోలు ఇచ్చినటువంటి ఎవరైతే మన ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు, ఆ మున్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఆ ఈఎన్సీ ఉన్నారు, ఆ అధికారులే ఉన్నారు. ఈరోజు కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి కొత్త అధికారులు రాలేదు కదా, కావాలని చెప్పేవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియచేసి వారి కార్నర్ చేయడానికి మేము తప్పనిసరిగా మా యొక్క పాత్రను పోషిస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.